హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ప్రతి ఒక్కరి జీవితంలోనే వివాహం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. మరి మీ ఇంట్లో వివాహం కావాల్సిన అమ్మాయి ఉన్నా అబ్బాయి ఉన్నా వారికి సరైన సంబంధాల కోసం మీరు చూస్తున్నట్లయితే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారి కార్యక్రమానికి లైవ్ నెంబర్స్కి కాల్ చేసి మీరు మేడం తెలంగాణ మ్యారేజ్ లింక్స్ ప్రెసిడెంట్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడి చక్కని విషయాలు మీరు తెలుసుకోవచ్చు. నమస్కారం భాగ్యలక్ష్మి రెడ్డి గారు. నమస్తే అమ్మా. ఒక చక్కని శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దామండి. తప్పనిసరిగా. హరియను రెండక్షరములు హరించును పాతకముల నంబు జనాభా, హరిని నామ మహత్యము హరిహర పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ. అందరికీ కూడా ఏకాదశి, తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు వివాహానికి సంబంధించిన చక్కని ప్రొఫైల్స్ కూడా మేడం తీసుకొచ్చారు. మరి ఎవరికి వివాహం చేయాలనుకున్నా కానీ లైవ్ నెంబర్స్కి కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు. అలాగే చాలామంది సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది, 9866034439 అనే నెంబర్ని మీరు సంప్రదించవచ్చు. అలాగే వివాహం అంటే ముందుగా చాలామందికి వివాహం చూసినా ఏదో ఒకటి అడ్డుపడుతూ ఉంటుంది, దగ్గర వరకు వచ్చి ఆగుతూ ఉంటుంది. దాన్ని బట్టి మనకి ఎట్లా తెలుస్తుందంటే జాతకుల్లో ఏమైనా ఇబ్బంది ఉంది అని అనుకోవచ్చు అంటారా? అంతే కదమ్మా, అప్పుడు పెళ్ళి అనే సంబంధాలు మొదలు పెట్టగానే కొంచెం తొందరగా ముందుకు వెళ్ళి చకచకా కుదిరి చకచకా అయిపోతే ప్రాబ్లమే ఉండదు. ఆ సంబంధం చూసి అన్నీ బాగానే ఉన్నాయనుకున్న తర్వాత చిన్న విషయానికి, ఏదో ఒక చిన్న విషయానికి, ఎక్కడెక్కడో బంధువుల్లోనో ఎక్కడో ఏదో విషయం అలాగ రెండు మూడు సంబంధాలు తప్పిపోయాయనుకోండి, అప్పుడు జాతకం తప్పనిసరిగా చూసుకోవాల్సిందే. జాతకంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, చిన్న చిన్న దోషాలు ఉంటే దానం లాంటి ఇలాంటివి, శాంతి ప్రక్రియలు అంటే హోమం కానీ జపం కానీ చేయించుకోవడం వల్ల అవన్నీ పోయి చక్కగా వివాహం సమయానికి అయిపోతుంది. ఓకేనండి. మరి ఈరోజు ఎటువంటి ప్రొఫైల్స్ తీసుకొచ్చారో తెలియజేయండి. తప్పనిసరిగానమ్మా. బ్రాహ్మిన్స్లో అబ్బాయి 31 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా 28 సంవత్సరాలు బ్రాహ్మిన్స్ అమ్మాయి, ఈ అమ్మాయి బీటెక్ ఎంబీఏ చేసింది, ముంబైలో పనిచేస్తోంది, 12 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్, 31 సంవత్సరం, 5'6" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే పనిచేస్తున్నటువంటి ఈ బాబు 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఆర్యవైశ్య క్యాస్ట్లో వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్టు అమ్మాయి, 29 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 7.5 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి ఆర్యవైశ్య క్యాస్ట్లో వరుడు కావాలి. క్షత్రియ క్యాస్టు 31 సంవత్సరం, 5'10" హైటు, ఎంబీఏ చేసి హైదరాబాద్లోనే 10 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా క్షత్రియ క్యాస్టు 31 సంవత్సరాలు, 5'1" హైటు, బీటెక్ చేసింది, ఎంఎస్ చేసింది, యుఎస్లో ఉంది పాప. ఈ అమ్మాయికి ఫుల్ టైం జాబ్ చేస్తోంది, H1B ఉంది అమ్మాయికి, తగినటువంటి వరుడు యుఎస్లో ఉన్నటువంటి అబ్బాయి కావాలి. అదేవిధంగా గంగపుత్ర క్యాస్టు 5'9" హైటు, 5 ఈఎంఐ, సిఏ చేసి అకౌంటెంట్గా హైదరాబాద్లోనే పనిచేస్తుంట, అంటే చార్టర్ అకౌంటెంట్గా పనిచేస్తున్నటువంటి 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి గంగపుత్ర క్యాస్ట్లో వధువు కావాలి. అదేవిధంగా గంగపుత్ర క్యాస్టు 29 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 6 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ గంగపుత్ర అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా మనకి ఆర్యవైశ్య వరుడు 30 సంవత్సరాలు, 5'11" హైటు, ఎంఎస్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ ఇంజనీర్గా యుఎస్లో పనిచేస్తున్నాడు, 90K వస్తుంది, వెల్ సెటిల్డ్, వీళ్ళకు కూడా తగినటువంటి వధువు కావాలి. అందువలన మీ యొక్క క్యాస్టుల్లో అన్ని వర్ణాలకి కూడా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఎప్పుడు కూడా స్వాగతం పలుకుతుంది. మీ వర్ణాలకు సంబంధించినటువంటివి అన్ని ప్రొఫైల్స్ కూడా నేను చెప్పడం జరుగుతుంది. కాపు క్యాస్టు అమ్మాయి, 23 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 4 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి కాపు క్యాస్ట్లో వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. కాపు క్యాస్టు అబ్బాయి 31 సంవత్సరం, 5'9" హైటు, బీటెక్, ఇతను కూడా మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఈ అబ్బాయికి కూడా నెలకి 1 లక్ష రూపాయలు శాలరీ వస్తుంది. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. యశుబ్రాహ్మణ్ క్యాస్టు అబ్బాయి, 28 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్ ఎంఎస్, యుఎస్లో ఉన్నాడు, నెలకి 6 లక్షలు వస్తుంది. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. యశుబ్రాహ్మణ్ క్యాస్టు అమ్మాయి, 27 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 8 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి హైదరాబాద్లో జాబ్ చేసేటటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా హిందూ, 32 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంఎస్ బీటెక్, బీటెక్ ఎంఎస్ చేసి సాఫ్ట్వేర్, యుఎస్లో 130K ఉన్నాడండి. వెల్ సెటిల్డ్ వీళ్ళు అందరూ కూడా బ్యాంక్ ఎంప్లాయీస్, అందుకని ఎవరైనా సరే ఎస్సీ మాలా హిందూలో ఉన్నటువంటి వాళ్ళు క్యాష్ నో బార్ వాళ్ళు కూడా సంప్రదించవచ్చు.
ఎస్సీ మాలా హిందూ అమ్మాయి, 30 సంవత్సరాలు, 5'2", ఎంహెచ్ఎస్సి ప్రొజెక్ట్ మేనేజర్, డెవలపర్గా చేస్తోంది ఎస్లో. ఈఎంఐ కూడా 100K ఉంది. అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. మాదిక క్యాస్టు, అబ్బాయి, 30 సంవత్సరాలు, 5'9" హైటు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండి, 56,000 సాలరీ. ఈ అబ్బాయికి ఎండీ క్యాస్ట్లో వధువు కావాలి. ఎండీ క్యాస్టు, అమ్మాయి, 35 సంవత్సరాలు, 5'10", 5'1" హైటు, బీఎస్సీ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది, 40,000 సాలరీ వస్తుంది. ఎండీ క్యాస్ట్లో వధువు కావాలి. చౌదరి క్యాస్టు, 28 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంఫార్మసీ చేసి ఈ అబ్బాయి కూడా హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడు. వెనకాల 7 CR ప్రాపర్టీ ఉంది. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా చౌదరి క్యాస్టు, 29 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్ ఎంఎస్, ఈతను కూడా మెకానికల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు, ఏటీకేలో ఉన్నాడు. యుఎస్లో ఉన్నటువంటి ఈ అబ్బాయికి చౌదరి క్యాస్ట్లో అమ్మాయి కావాలి. చౌదరి క్యాస్టు, అమ్మాయి, 5'8" హైటు, ఎంఫార్మసీ చేసింది, ఎంఐ హైదరాబాద్లోనే 7 లక్షల ప్యాకేజీలో ఉంది. చౌదరి క్యాస్ట్లో ఈ అమ్మాయికి కూడా వరుడు కావాలి. అలాగే మరి మీరు కూడా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారిని సంప్రదించాలనుకునే వారు ఈ యొక్క బ్రాంచెస్ దిల్సుఖ్ నగర్, అమీర్పేట, తార్నాకాలో అందుబాటులో కలవు. మరి మీకు దగ్గరగా ఉన్న బ్రాంచెస్ని నేరుగా సంప్రదించి వివాహానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. అలాగే లైవ్ నెంబర్స్కి కాల్ చేసి మేడం భాగ్యలక్ష్మి రెడ్డి గారితో కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు. ఎవరికైతే వివాహం చేయాలో వారి గురించి మీరు తెలుసుకోవచ్చు. మరి అన్ని వివరాలకి స్క్రీన్లో కనిపిస్తున్న పర్సనల్ నెంబర్ని సంప్రదించాలనుకునే వారు వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది, 9866-0444-39 అనే నెంబర్ ఉంటుంది. ఆ యొక్క నెంబర్కి అమ్మాయి యొక్క ప్రొఫైల్ కానీ అబ్బాయి యొక్క ప్రొఫైల్ కానీ పంపిస్తే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారు మీకు కాల్ చేసి అన్ని విషయాలు, మీకు ఎటువంటి మ్యాచెస్ అయితే కావాలో అన్నీ తెలియజేస్తారు. అలాగే మీరు వివాహాలు చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో ఒకసారి తెలియజేస్తారా భాగ్యలక్ష్మి రెడ్డి? తప్పనిసరిగానమ్మా. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ద్వారా గత 14 సంవత్సరాలుగా కూడా మనం పెళ్ళిళ్ళు చేస్తూ ఉన్నామండి. అన్ని సంబంధాలకు కూడా ఒకటే విషయం ఏమిటి అంటే కనుక నిజాయితీగా, నమ్మకంగా మనం ముందుకు వెళ్ళడం. ఒకేసారి ఎన్రోల్ అయిన తర్వాత పెళ్లి కుదిరే వరకు సర్వే చేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే వాళ్ళు చెబుతారో అది అవే నిజాలు, అవతల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. అంతేగాని ఏమి ఎక్స్ట్రాగా వాళ్ళకి సపోజు ఒక ఇల్లు ఉందంటే 2-3 ఇళ్ళు ఉన్నాయని అలాంటి అబద్ధాలు కబుర్లు కానీ ఏం లేకుండా వాళ్ళు ఏం చెప్తారో అదే. వాళ్ళు తర్వాత ఎంక్వైరీ చేసుకున్నా కూడా వీళ్ళ చెప్పిన నిజాలే మనం చెబితే అప్పుడు ఎక్కడ కూడా చిన్న విభేదం కూడా రాకుండా ఆనందంగా వాళ్ళ జీవితం, 100 సంవత్సరాల వివాహం అంటే పెళ్ళి అంటే 100 ఏళ్ల పంట కాబట్టి ఆ విధంగా ఉండడానికి సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కూడా ఒక కారణమవుతుంది. ఓకేనండి, మరి కొన్ని ప్రొఫైల్స్ చూద్దామండి. తప్పనిసరిగానమ్మా. పద్మశాలి క్యాస్టు, 28 సంవత్సరాలు, 5'6" హైటు, యుఎస్లో ఉన్నాడు బాబు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా పద్మశాలి క్యాస్టు, అమ్మాయి, 25 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 50,000 సాలరీలో ఉంది హైదరాబాద్లోనే. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్టు, అబ్బాయి, 26 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, ఈతను కూడా మేనేజర్గా పనిచేస్తున్నాడు, హైదరాబాద్లోనే 22 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ముదిరాజ్ క్యాస్ట్లో వధువు కావాలి. అదేవిధంగా ముదిరాజ్ క్యాస్ట్లో అమ్మాయి, 25 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 40,000 సాలరీలో ఉంది. ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్టు, అబ్బాయి, 31 సంవత్సరం, 5'11" హైటు, బీటెక్ ఎంబీఏ, 18 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. గౌడ్స్ క్యాస్ట్లో వెల్ సెటిల్డ్ వధువు కావాలి. గౌడ్స్ క్యాస్టు, అమ్మాయి, 29 సంవత్సరాలు, 5'2" హైటు, ఎంఎస్ యుఎస్, 100K ఉంది పాప. గౌడ్స్ క్యాస్ట్లో యుఎస్లో ఉన్నటువంటి అబ్బాయి వరుడుగా కావాలి. అలాగే మరి మీరు కూడా మీ ఇంట్లో ఎవరికైనా వివాహం చేయాలనుకునేవారు స్క్రీన్లో కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేసి లైవ్లో మీరు మాట్లాడవచ్చు. అలాగే పర్సనల్గా సంప్రదించాలనుకునేవారు వాట్సాప్ నెంబర్ ఉంటుంది, 9866-0444-39 అనే నెంబర్ని మీరు సంప్రదించవచ్చు. అలాగే భాగ్యలక్ష్మి రెడ్డి గారు సెకండ్ మ్యాచెస్కి సంబంధించిన ప్రొఫైల్స్ ఈరోజు ఏమైనా తెలియజేశారా? రీసెంట్గా ఏమైనా కూడా ఏమైనా ఫిక్స్ అయినాయా? సెకండ్ మ్యాచెస్కి సంబంధించినటువంటి ప్రొఫైల్స్ కానీ సెకండ్ మ్యాచెస్ కానీ జరుగుతున్నాయండి, అంతా ప్రాసెస్లో ఉన్నాయి. అంటే ఏమిటంటే కనుక ఇవాళ నుంచి తొలి ఏకాదశి కాబట్టి అందరికీ కూడా కొంచెం స్పీడ్ అందుకున్నారు అభిప్రాయాలు చెప్పడానికి. అది కూడా అయితే ఏంటంటే తొలి ఏకాదశి తర్వాత చాలామంది చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. సాధారణంగా ముందు పెళ్లి చూపులు అవి కూడా ప్రతి ఆదివారం మామూలుగానే మనకి ఎలాగ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో వివాహానికి సంబంధించిన పెళ్లి చూపులు ఏ మాసమైనా సరే జరుగుతూనే ఉంటాయి, అలా జరుపుతూనే ఉన్నాము. అన్ని నిర్ణయాలు కూడా మంచి నిర్ణయాలు తీసుకుని అందరూ ముందుకు వచ్చేవాళ్ళు. అంటే ఏమిటంటే శ్రావణ మాసంలో ముహూర్తాలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఓకేనండి.
అలాగే ఆధ్యాత్మిక విషయాల కోసం వారఫలాలు మాస్ ఫలాలు చూడాలనుకునే వారు యూట్యూబ్లో ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఛానల్ని అలాగే సాయితత్వం అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మంచి విషయాలు మీరన్నీ కూడా చూడవచ్చు. అలాగే జాతకపరమైన విషయాలు కూడా మేడంని సంప్రదించాలనుకునే వారు స్క్రీన్లో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ని సంప్రదించి మీరు తెలుసుకోవచ్చు. మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దామండి. తప్పనిసరిగానండి. మున్నూరు కాపు వరుడు, 31 సంవత్సరం, 6 అడుగుల హైటు, ఎంఎస్ బిజినెస్ అండి ఇతను, 75 సిఆర్ ప్రాపర్టీ ఉంది. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రెడ్డీస్లో అమ్మాయి 5'9" హైటు. అమ్మాయి బిజినెస్ పీపుల్కే ఇస్తారు వాళ్ళు. వెల్ సెటిల్డ్ అండి. అమ్మాయికి ప్రాపర్టీ 50 కోట్లు. ఆ అమ్మాయి బీటెక్ ఎంఎస్ చేసింది. హైదరాబాద్లోనే ఉంటారు వాళ్ళు. అందుకని ఆ రేంజ్కి సరిపడా సంబంధం ఉన్నటువంటి వాళ్ళు వెంటనే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించవచ్చు. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'11" హైటు, ఎంఎస్ సాఫ్ట్వేర్, యుఎస్లో 140K ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. 10 సిఆర్ ప్రాపర్టీ. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్లో 31 సంవత్సరం, 5'9" హైటు, బీటెక్ ఎంఎస్ సాఫ్ట్వేర్, ఆస్ట్రేలియాలో పనిచేస్తున్నటువంటి ఈ అబ్బాయికి 60 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ అబ్బాయికి తగినటువంటి ఆస్ట్రేలియా వెళ్ళడానికి ఇష్టపడేటటువంటి అమ్మాయి కావాలి. రెడ్డి డాక్టర్ వరుడు, 32 సంవత్సరాలు, 5'7" ఎంబీబీఎస్ ఎండి. ఈ అబ్బాయికి కూడా తగినటువంటి ఎండి చదివినటువంటి అమ్మాయి వధువుగా కావాలి. రెడ్డి క్యాస్ట్, 29 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్ బిట్స్ విలానిలో ఉన్న చదివినటువంటి ఈ అబ్బాయి 330K ఉన్నాడండి. సైంటిస్ట్గా ఉన్నాడు యుఎస్లోని. అందువల్ల వెల్ సెటిల్డ్ అండి ఈ అబ్బాయి కూడాని. అందువల్ల ఎవరైనా సరే అమ్మాయి ఉన్నవాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. తర్వాత రెడ్డి క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ ఎంఎస్, 120K ఉన్నటువంటి ఈ అబ్బాయికి యుఎస్లో ఉన్నాడు. 10 సిఆర్ ప్రాపర్టీ. ఈ అబ్బాయికి తగినటువంటి ఎవరైనా సరే అమ్మాయి యుఎస్లో ఉన్నవాళ్ళు రెడ్డి క్యాస్ట్ వాళ్ళు వెంటనే సంప్రదించవచ్చు. అలాగే క్యాస్ట్ నో బార్ మ్యాచెస్ కూడా ఉంటాయి కదా, దాని గురించి పూర్తి వివరాలు తెలియజేస్తారు. అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది క్యాస్ట్ నో బార్కి సంబంధించి? మంచి విషయం అమ్మ. ఏంటంటే క్యాస్ట్ నో బార్ అంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా ప్రేమించుకుని కానీ లేకపోతే వాళ్ళ పెద్దలు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు మిత్రులై ఉండి చుట్టరికాలు బంధుత్వాలు కలుపుకుంటూ ఉంటారు. అలాగా ఏ కాపు క్యాస్టు, రెడ్డి క్యాస్టు, అలా రకరకాల క్యాస్టు, ఇప్పుడు ఎస్సీ క్యాస్టు, అలా రకరకాల క్యాస్టులు మిళితమైనటువంటి వాళ్ళిద్దరు పిల్లలు పెరిగి పెద్దయ్యి ఇప్పుడు సంబంధాలు చూసేటప్పుడు ఏమండి మా క్యాస్ట్లో ఉంటే చూడండి అంటారు మొట్టమొదట. ఒకవేళ కానప్పుడు అంటే ఏంటంటే వీళ్ళు అనుకున్నటువంటి వీళ్ళ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ చదువుకి సంబంధించిన కానీ వీళ్ళ ఆలోచనలకు సంబంధించిన క్యాస్ట్ అయినా మేము చేస్తామండి అంటారు. అలాంటప్పుడు క్యాస్ట్ నో బార్లో ఫైల్లో పెడతాం అన్నమాట. అలాంటి సంబంధాలు కూడా చాలా ఉన్నాయి, వస్తున్నాయి, చేస్తున్నాం కూడా. అన్ని విధాల సక్సెస్ కూడా అవుతుంది. అలాగేనండి. మరి ప్రతి ఒక్కరి జీవితంలోనే వివాహం అన్నది చాలా ముఖ్యమైన విషయం కదా. మరి మీ ఇంట్లో అమ్మాయికైనా అబ్బాయికైనా వివాహాల కోసం మ్యాచెస్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారిని సంప్రదించవచ్చు. స్క్రీన్లో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ అమ్మాయి యొక్క ప్రొఫైల్ కానీ అబ్బాయి యొక్క పూర్తి బయోడేటా కానీ పంపిస్తే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారు మీకు కాల్ చేసి మీకు ఎటువంటి మ్యాచెస్ కావాలో కూడా అన్ని విషయాలు తెలియజేస్తారు. అలాగే ఈ యొక్క బ్రాంచెస్ దిల్సుఖ్ నగర్, అమీర్పేట్, తార్నాకాలో అందుబాటులో కలవు. మరి మీకు దగ్గరగా కానీ బ్రాంచెస్ ఉంటే కూడా మీరు నేరుగా వెళ్ళి సంప్రదించి అన్ని విషయాలు మీరు మాట్లాడవచ్చు. మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దామండి. తప్పనిసరిగానమ్మా. రెడ్డి క్యాస్టు, ఈ అబ్బాయి 30 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ ఎంఎస్, 110K ఉన్నాడు. వెనకాల 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్టు, యుఎస్లో ఉంది అమ్మాయి, 5'4" హైటు. ఈ అమ్మాయి కూడా 120K ఉంది. ఈ అమ్మాయికి కూడా వెనకాల 7 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ అమ్మాయికి తగినటువంటి యుఎస్లో ఉన్నటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్, 32 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, ఎంబీఏ, సాఫ్ట్వేర్, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్, 32 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్ అండి ఇతను. ఇతను ఏంటంటే ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. 11 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ చేసి ఇతను కూడా ఒక 1 లక్ష రూపాయలు శాలరీలో ఉన్నాడు. ఈ అబ్బాయికి వధువు కావాలి. అదేవిధంగా గౌర్స్ క్యాస్ట్, 32 సంవత్సరాలు, బీటెక్ ఎంబీఏ, ఇతను కూడా 18 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. గౌర్స్ క్యాస్ట్లో వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్, 35 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్ ఎంబీఏ, మేనేజర్గా పనిచేస్తున్నాడు. 70,000 శాలరీలో ఉన్నాడు. ముదిరాజ్ క్యాస్ట్లో వధువు కావాలి. నాయి బ్రహ్మన్ క్యాస్టు, 33 సంవత్సరాలు, 5'9" హైటు, ఎంబీఏ చేసి మేనేజర్గా పనిచేస్తున్నాడు. నాయి బ్రహ్మన్ క్యాస్ట్లో 11 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. వెల్ సెటిల్డ్, ఓన్ హౌస్లు అన్నీ ఉన్నాయి. అందుకని ఎవరైనా సంప్రదించవచ్చు. యశో బ్రహ్మన్ క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంటెక్ చేసి
బెంగళూరులో 16.5 లక్షల ప్యాకేజీలు ఉన్నాడు బాబు. ఎవరికైనా సరే విశ్వ బ్రాహ్మణ్ క్యాస్ట్లో అమ్మాయి ఉన్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే అబ్రోడ్ మ్యాచెస్ గురించి కూడా తెలియచేయండి. ఈ మధ్యకాలంలో ఏమైనా అట్లా ప్రాసెస్ అవుతుందా అది కూడా తెలియచేస్తారా? అబ్రాడ్ మ్యాచెస్ అన్నీ కూడానండి ఇప్పుడు ఏంటంటే కొంచెం స్తబ్దత ఏర్పడింది. ఎలా అంటే కనుక చూసుకుంటున్నారు, ఓకే అనుకుంటున్నారు. పిల్లలు అక్కడ ఉంటే కనుక పేరెంట్స్ అక్కడికి వెళ్ళి పెళ్లి చేద్దాము శ్రావణ మాసంలో అనే ఆలోచనలో కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క కరోనా మహమ్మారి అనేటటువంటిది ఇంకా ఉంది కాబట్టి అక్కడక్కడ కొంచెం భయపడుతున్నారు. కానీ కుదుర్చుకుని ఉన్న సంబంధాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి పెళ్లి చేద్దాం, పిల్లలు వచ్చినా రాకపోయినా మనమే వెళదామని పేరెంట్స్ నిర్ణయించుకున్నటువంటి మ్యాచెస్ కూడా ఉన్నాయండి. ఓకేనండి. అలాగే వివాహం ఆలస్యం అవుతుంటే ఏం చేస్తే మంచిదంటారు వాళ్ళు? వివాహం ఆలస్యం అవుతుంటే గురువు బలం తక్కువైతే అమ్మాయికి గురువుకి సంబంధించినటువంటి శనగలు పారే నదిలో వెయ్యడం కానీ, లేకపోతే ప్రతి గురువారం నాడు శనగలతో చేసిన 108 శనగలతో ఒక దండ చేసి అది బాబా మెళ్ళో వేస్తూ శనగలు కానీ శనగపిండితో చేసినటువంటి స్వీటు మిఠాయిలు కానీ తొమ్మండుగురికి తగ్గకుండా పంచుతూ ఉంటే గనక వివాహంలో గురుబలం పెరుగుతుంది. అదేవిధంగా పసుపు ముఖానికి రాసుకునేటటువంటి పసుపు, ఆ పసుపును కూడా తమ్మండుగురు ముత్తైదువులు గురువారం నాడు పంచుతూ కుంకుమ బొట్టు పెట్టి వాళ్ళ కాళ్ళకు కూడా పసుపు రాసి తాంబూలం ఇస్తున్నట్లయితే అరటిపళ్ళు తమలపాకులు ఒక్కపొడి దానికి సంబంధించిన దక్షిణ పెడుతూ ఉంటే అమ్మాయి గురుబలం పెరిగి అమ్మాయికి వివాహం అవుతుంది. సరే అబ్బాయిలు కనుక్కోండి, అబ్బాయిలకైతే కనుక శుక్రబలం రవిబలం కూడా కావాలి కాబట్టి శుక్రవారం నాడు అమ్మవారి దర్శనం ఓం దుమ్ దుర్గాయ నమః అనుకుంటూ అమ్మవారిని ఆరాధన చేయటం 108 సార్లు. అదే కాకుండా చక్కగా శుక్రవారం పూట శుక్రుడి యొక్క అధిష్టాన దేవత మహాలక్ష్మీదేవి కాబట్టి జ్యోతిష శాస్త్ర ప్రకారం అమ్మవారికి కుంకుమార్చనలు వాళ్ళ తల్లిగారన్నా సరే చేయటం, గాజులు పంచుతూ ఉంటే ఆషాఢ మాసంలో అబ్బాయికి తొందరగా వివాహం అవుతుంది. ఆదివారం నాడు తప్పనిసరిగా కుక్కలకి గోధుమ రొట్టెలు కొంచెం పంచదార చల్లి వేయడం వల్ల కూడా రవి బలం కూడా పెరిగి అబ్బాయికి వెంటనే వివాహం అవుతుంది. ఓకేనండి, చాలా చక్కగా తెలియజేశారు. మరికొన్ని ప్రొఫైల్స్ తెలియజేద్దామండి. తప్పనిసరిగానమ్మా. అప్పుడు 300 కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'3" హైటు MBBS MD డాక్టర్ అండి MI 1.5 లక్షల డబ్బులు వస్తున్నాయి ఆమెకి జీతం. అందువల్ల ఈ అమ్మాయికి తగినటువంటి సంబంధం కావాలి. వెనకాల కూడా వెల్ సెటిల్డ్ అండి వీళ్ళు, అమ్మాయి కూడా వెల్ సెటిల్డ్. అందువల్ల MD డాక్టర్ కాబట్టి కొంచెం MD అయితే బాగుంటుందండి అని అంటున్నారు. కాపు తర్వాత ఏంటంటే బలిజనాయుడు, ఆ తర్వాత 300 కాపు కూడా చూస్తారు. అదేవిధంగా కాపు క్యాస్ట్ 5'3" హైటు బీటెక్ ఎంటెక్ చేసినటువంటి ఈ అమ్మాయి 50,000 సాలరీలో ఉందండి. ఈ అమ్మాయికి కూడా డిజైనర్గా పనిచేస్తుంది. తగినటువంటి అబ్బాయి కాపు క్యాస్ట్లో కావాలి. చౌదరి క్యాస్ట్ 27 సంవత్సరాలు అమ్మాయి చార్టర్ అకౌంటెంట్గా ఉంది. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్. అదేవిధంగా పద్మశాలి క్యాస్టు అమ్మాయి 5'1" హైటు బీటెక్ MS యుఎస్లో ఉంది, ATK వస్తుంది. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్టు 25 సంవత్సరాలు 5'3" హైటు 40,000 సాలరీలో ఉంది. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు ముదిరాజ్ క్యాస్ట్లో కావాలి. గౌడ్స్ క్యాస్టు 5'5" హైటు బీటెక్ MBA 50,000 సాలరీలో ఉన్నటువంటి ఈ పాపకి గౌడ్స్ క్యాస్ట్లో వరుడు కావాలి. యశోబ్రాహ్మణ్ క్యాస్టు 30 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్ EMI MBA కూడా చేసింది, 2 లక్షలు వస్తుంది ఫర్ మంత్. ఈ అమ్మాయికి తగినటువంటి మంచి ప్యాకేజీలో ఉన్న వరుడు కావాలి. ఎస్సీ మాలా హిందూ 30 సంవత్సరాలు 5'2" హైటు ఈ అమ్మాయి కూడా యుఎస్లో ఉంది, 90K వస్తుంది. ఈ అమ్మాయికి తగినటువంటి ఈ ఎస్సీ మాలా హిందూలో కావాలి. అదేవిధంగా మాదిగా హిందూ 32 సంవత్సరాలు 5'4" హైటు MSc BED గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తుంది. ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. రెండవ పెళ్లి కాపు కులస్తులు అమ్మాయి 32 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్ MBA ఈ అమ్మాయికి 75 లక్షల సాలరీ వస్తుంది. ఈ అమ్మాయి ఉన్నది ఏంటంటే కనుక అమెరికాలో ఉందండి, అందువల్ల దానికి తగినటువంటి సంబంధం కావాలి. అలాగే ఏ ఏ కులాల వారికి మ్యాచెస్ చూస్తారు మీ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో? అలాగే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో సంస్థ మీరు స్థాపించి ఎన్ని ఇయర్స్ అయిందో కూడా తెలియచేయండి. 14 సంవత్సరాలు అయిందండి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో మొట్టమొదట స్థాపించిన దగ్గర నుంచి కూడా. ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం కూడా కొన్ని పెళ్లి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇహ అంటే ఏమిటంటే కనుక ఒకటే ఫస్ట్ నుంచి ఇప్పటికీ కూడా ఒకేసారి ఎవరైతే రిజిస్టర్ అవుతారో వాళ్ళకి పెళ్లి కుదిరే వరకు మనం సర్వీస్ ఇవ్వడం అనేది జరుగుతూ వస్తుంది. టైం లిమిట్ ఏమీ లేదు. అది ఒకటి. రెండు ఏంటంటే పరిచయం మనం చేస్తాము, పరిశీలన క్లారిటీగా చేసుకోండి. అన్ని సత్యాల అసత్యాల అనేది మీరు చూసుకొని, ఎందుకంటే సెకండ్ మ్యాచ్లు ఉంటాయి, ఫస్ట్ మ్యాచ్లు ఉంటాయి, కులాంతర వివాహాలు ఉంటాయి. ఎంక్వైరీ అనేది
కంపల్సరీ. అందువల్ల మీ పిల్లలు ఒకటి నా పిల్లలు ఒకటి కాదు అనే ట్రూత్తో మనం ముందుకు నడుస్తున్నాము. అందువల్ల ఎక్కడ కూడా మీ ఎవరి చేత నిష్ఠూరాలు లేకుండా ముందుకు వెళుతున్నాం. ఓకేనండి, చాలా సంతోషం. అలాగే ఈ యొక్క బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మరొకసారి మీరు తెలియచేయండి. తప్పనిసరిగానండి. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో తార్నాక ఉడా కాంప్లెక్స్ షాప్ నెంబర్ 48, అక్కడ మెయిన్ బ్రాంచ్ ఉంది. అదేవిధంగా ఆపోజిట్ బిగ్ బజార్. ఆ తర్వాత రెండో బ్రాంచ్ ఏంటంటే దిల్షుక్ నగర్ బాబా గుడి ఎదురుగుండగా ఆయన అనుగ్రహంతో అక్కడ ఉన్నది. ఆ విధంగా రెండో బ్రాంచి. ఆ తర్వాత మూడో బ్రాంచి ఇక్కడ మనకి అమీర్పేట దగ్గర మనకి కావా ఆదిత్య ఎన్క్లేవ్ అంటారు దాన్ని. తర్వాత నీలగిరి బ్లాక్ 108 నియర్ మెట్రో స్టేషన్ అక్కడ ఉన్నది. ఆ తర్వాత బ్రాహ్మణ్ దగ్గర నుంచి, వైశ్వాస దగ్గర నుంచి, క్షత్రియ దగ్గర నుంచి, రెడ్డి, కమ్మ, కాపు, ఆ తర్వాత ముదిరాజు చదివాను కదా, అన్ని కులాల వాళ్ళు ఆఖరి వరకు కూడా అన్ని వర్ణాల వాళ్ళు, ఏ వర్ణం ఉందో అన్ని వర్ణాల వాళ్ళు కూడా మా దగ్గర ఉంటారు. క్యాస్ట్ నో బార్ కులాంతర వివాహాలు కూడా చేస్తున్నాము. సెకండ్ మ్యాచ్లు కూడా ఉన్నాయి. అందువల్ల ఎవరైనా సరే సంతోషంగా ఆనందంగా సంప్రదించవచ్చు. మొట్టమొదటి విషయం ఏమిటంటే కనుక ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. కొంచెం డిగ్రీ చదివిన వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళకి సంతోషంగా మేము సంబంధం చెప్పగలుగుతాం. ఇంటర్ చదివిన వాళ్ళకి అయితే మ్యాచెస్ లేవని చెప్పారు, ఎందుకంటే పేరెంట్స్ కూడా ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని అన్నారు కాబట్టి మీరు అన్నారు. మరి అమ్మాయిలు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు సంప్రదించవచ్చు? అమ్మాయిలు ఇంటర్ చదివినా పర్వాలేదు, టెన్త్ చదివినా పర్వాలేదు, చేసుకునే వాళ్ళు ఉన్నారు అబ్బాయిలు. కానీ అబ్బాయిలు తక్కువ చదివితే అమ్మాయిలు ఇష్టపట్టలేదు. కారణం వాళ్ళు ఈ బీటెక్లు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పరిస్థితి ఎట్లున్నా సరే ముందు చదివేస్తున్నారు. మా అమ్మాయి బీటెక్ చదివింది కదండి, ఎలా ఒప్పుకుంటుందని ఆ తల్లిదండ్రులు అడుగుతున్నారు. అందువల్ల ఏంటంటే ఈ విధంగా బీటెక్ే కాదు, బీఎస్సీలు, ఎంఎస్సీలు అందరూ ఆడపిల్లలు బాగా చదివేస్తున్నారు. అందువలన కొంచెం ఆ విషయంలో, చదువు విషయంలో అంటే వాళ్ళకి అన్ని విధాల ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఉన్నా చదువు విషయం దగ్గరకు వస్తున్నలోకి అక్కడ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. అందువల్ల అబ్బాయిల వాళ్ళకి అమ్మాయిల వాళ్ళకి కూడా చెప్పేది ఒక్కటేనండి, భగవంతుడు ఆర్థికమైనటువంటి స్వాతంత్రం ఇచ్చి అన్ని విధాల ఉన్నప్పుడు ఆలోచించి ముందడుగు వేస్తే వెంటనే అనుకున్న టైంకి వివాహాలు అయిపోతాయి. చూద్దాంలే చేద్దాంలే అనుకుంటే కనుక లేట్ అయిపోయి ఆ తర్వాత 30 ఏళ్ళు దాటగానే కూడా అయ్యో మన పిల్లలకి లేట్ అయిపోతుందని మళ్ళీ బాధపడాల్సి వస్తుంది. అందువల్ల సరైన సమయానికి సరైన వివాహం చేస్తే అందరూ ఆనందంగా ఉంటారు. ఓకేనండి. మరి మీరు కూడా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారిని సంప్రదించాలనుకునేవారు, చక్కని మ్యాచెస్ కోసం సంప్రదించాలంటే మరి ఈ యొక్క బ్రాంచెస్ దిల్షుక్ నగర్, అమీర్పేట, తార్నాకాలు అందుబాటులో కలవు. మరి నేరుగా మీరు బ్రాంచ్ను కలిసి కూడా అన్ని విషయాలు మాట్లాడవచ్చు. అలాగే ఎవరికైనా లైవ్లో కాల్ కలవకపోయినా మీరు పర్సనల్గా సంప్రదించాలనుకునేవారు స్క్రీన్లో మీకు కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ని సంప్రదించండి. 9866-0443-439 అనే నంబర్కి అమ్మాయి యొక్క పూర్తి బయోడేటా కానీ అబ్బాయి యొక్క పూర్తి బయోడేటా కానీ పంపిస్తే మీకు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారు మీకు కాల్ చేసి మీకు ఎటువంటి సంబంధాలు కావాలో, ఎటువంటి మ్యాచెస్ కావాలో కూడా అన్ని విషయాలు తెలియజేస్తారు. మరి పూర్తి వివరాల కోసం స్క్రీన్లో కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ని మీరు సంప్రదించవచ్చు. అలాగే ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సాయితత్వం అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా ఆధ్యాత్మిక విషయాలు, వారి ఫలాలు, మాస ఫలాలు కూడా మీరు చూడవచ్చు. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ద్వారా ఎంతో మందికి చక్కని మ్యాచెస్ అన్ని కూడా మీరు చూపిస్తున్నారండి, అలాగే అనేక విషయాలు కూడా తెలియజేస్తున్నారు. ధన్యవాదాలండి. ఓం శ్రీ మత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. మేళ్లలో కూడా శుభకార్యాలు జరిగి మీరు ఆనందంగా ఉండాలని మనఃపూర్వకంగా తులేకాదశి శుభాకాంక్షలు. ఇది వాళ్ళ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారి కార్యక్రమం. మరో కార్యక్రమంలో తిరిగి మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.